नमस्ते एसटीवी न्यूज़ के स्वागत कृष्णा जिला मछिलीपट्नम प्रभुत्व आस्पत्रि नंदु गिवे इंडिया संस्थ डोनेट चेसिनटुवंटि 10 पड़कल आईसीयू वार्डुनु प्रारंभिंचिन राष्ट्र रवाणा समाचार शाख मंत्रिवर्युलु पेर्नि वेंकटरमणय्य जिला कलेक्टर जयनिवास गिवे इंडिया प्रतिनिधुलु पाल्गोन्नारु గోపిగారు ఇక్కడ ఉన్నారు ఆయన యుఎస్ లో ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రత్నాకర్ గారు ఉన్నారు ఆయనకి యుఎస్ లో ఎన్నో పనులు ఉన్నా అయినా గాని మన రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రజలు మాత్రం కాదు మన దేశ ప్రజలు వాళ్ళు కోవిడ్ లో పడిన ఇబ్బందిని చూసి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి దాతలు ఎవరైతే ఉన్నారు ఆ దాతల్ని వాళ్ళు ఉన్నటువంటి సహకారాన్ని సమకూర్చి మరి ప్రతి జిల్లా ఆసుపత్రిలో ఇటువంటి ఒక 10 పడకల ఐసియు అతి నూతనమైనటువంటి వసతిలో కల్పించాలని చెప్పి ఒక ఉన్నత ఉద్దేశం ఆలోచన వాళ్ళకి వచ్చింది మరి దాన్ని ఎంత త్వరలో అమలు చేశారంటే దాదాపుగా ఒక 6 నెలల కాలంలో ఈ కార్యక్రమం మొదలుపెట్టి దేశమంతటా కలిపి దాదాపుగా 300 హాస్పిటల్లో వాళ్ళు ఇటువంటి ఐసియు ప్రక్రియని ఒక ఇండివిజువల్ గా వాళ్ళు అక్కడ చేస్తుంది చేశారు ఇంత ముఖ్యమైనటువంటి ఒక విషయం ఏంటంటే దీంట్లో చాలా డొనేషన్స్ ఇచ్చింది ఎవరైనా చూసుకుంటే అది మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వాళ్ళు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గౌరవంగా మన గర్వంగా మనం ఫీల్ చేయాల్సినటువంటి అవసరం ఏమి ధర్మని కూడా తెలియజేస్తున్నాం ఎందువల్లంటే ఇక్కడ నుంచి వాళ్ళు ఫారెన్కి వెళ్ళిపోతున్నారు చాలామంది ఇక్కడ నుంచి వదిలేసి ఫారెన్ వెళ్ళిపోతున్నారు వాళ్ళకి డబ్బు సంపాదించుకుంటారని చెప్పి మనం అనుకుంటాం అలా కాదు మే పుట్టిన ఊరు మే పెట్టిన ప్రాంతానికి మేము ఏదో చేయాలని చెప్పి ఒక తపనతో చాలా మంది ఉన్నారని చెప్పి మనం తెలుసుకోవడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నాం ఆసుపత్రిలో వాళ్ళు నిర్మాణం చేశారు సో ఈ రోజు మచిలీపట్నం హాస్పిటల్లో వాళ్ళు పెట్టడం చాలా సంతోషం నన్ను అడిగేటప్పుడు జిల్లాలో ఇక్కడ 2 చోట్ల మీకు అవసరం ఉంది మచిలీపట్నం ఆసుపత్రికి మనకు అవసరాలు ఉన్నాయి జిల్లా ఆసుపత్రి అయినప్పటికీ ఇక్కడ కోవిడ్ సందర్భంలో ఇక్కడ మనకి ఎక్కువ మంది పేషెంట్స్ రావడం మరి ఒకవేళ అలాగే ముందస్తుగా 3
మేము ఏమైనా ప్రిపరేషన్స్ కూడా అవసరం వస్తుందని చెప్పి ఇక్కడ రిక్వెస్ట్ చేశాం. వారు కూడా దాన్ని వాళ్ళు అర్థం చేసుకుంటూ మాకు దీన్ని శాంక్షన్ చేశారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాన్ని తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి తోడు కష్టపడి చదువుకుని ఉన్నత ఉద్యోగం కోసం అమెరికా దేశ విదేశాల్లో ఉన్నటువంటి అనేక మంది స్థిరపడినటువంటి వారు అనేక మాధ్యమాల ద్వారా భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ కరోనా విలయాన్ని గురించి విని నా ఊరికి లేకపోతే నా దేశానికి నా రాష్ట్రానికి ఏమన్నా నేను కూడా చేయాలని తపన పడి అందరూ కలిసి గివ్ ఇండియా అని చెప్పని ఒక సంస్థను ఏర్పాటు చేసుకుని ఆ గివ్ ఇండియా సంస్థ ద్వారా వారు సంపాదించిన డబ్బుల్లోంచి వారి తాహత మేరకు అందులోంచి అందులో అందరూ కలిసి చేయి చేయి కలిపి ఆ డబ్బులు పోగువేసి చేయాలి, భారతదేశానికి ఎలా పంపాలి, వాళ్ళందరూ కలిసి నిర్మాణం అని చెప్పని ఒక స్వచ్ఛంద సంస్థను ఇక్కడ ఏర్పాటు చేసి దానిలో చాలామంది కార్యకర్తలను ఏర్పాటు చేసుకుని వాళ్ళ ద్వారా అక్కడి నుంచి పంపించేటువంటి డబ్బుతో రకరకాలు ఊరికి ఒక రకంగా వైద్యం అందించడం లేకపోతే సహాయం చేయడం అనేది కాకుండా ఐసీయూ ఏర్పాటు చేయాలి. ప్రతి ఊర్లో కూడా ఎక్కడైతే కోవిడ్ వైద్యం జరుగుతుందో డాక్టర్లు బాగా ఉన్నారో సౌకర్యాలన్నీ కూడా సరిపడా ఉన్నాయో ఆ సౌకర్యాలుండి వైద్యులుండి కోవిడ్కి వైద్యం చేస్తున్నటువంటి హాస్పిటల్లో ఐసీయూలు కనీసం 10 మంచాలతో కూడిన ఐసీయూ అన్న మేము అందించాలని లక్ష్యంగా పెట్టుకుని ఒక 25 చేయాలని లక్ష్యంతో ప్రారంభం అడుగు ముందుకేసి ఇవాళ 40 పైచీలకు ఐసీయూల్ని 10 మంచాల ఐసీయూల్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈ గివ్ ఇండియా కానీ నిర్మాణ కానీ ఇద్దరు కలిసి ఏర్పాటు చేసినందుకు మనందరి తరఫున రాష్ట్రం తరఫున ప్రజల తరఫున గివ్ ఇండియాలో వారి శ్రమని వారి చెమటోడ్చి సంపాదించిన ప్రతి రూపాయిని ఒక మంచి కార్యక్రమం కోసం భారతీయుల ప్రాణాలను నిలబెట్టడం కోసం ఇచ్చినటువంటి ఆ దాతలను కానీ ఇచ్చిన ప్రతి రూపాయిని ఇక్కడ ఆర్గనైజేషన్ కూడా నిర్మాణ ఆర్గనైజేషన్ కూడా మనస్ఫూర్తిగా అందులో కార్యకర్తల్ని అందులో మేనేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ